శ్రీరామ జన్మభూమి అయోధ్యలో బాలరాముడి విగ్రహం గర్భగుడిలోకి చేరింది. ఆ సుందర మూర్తికి చెందిన ఫోటోలను ఆలయ కమిటీ రిలీజ్ చేసింది. మైసూర్కు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ తీర్చిదిద్దిన బాలరాముడి విగ్రహాన్ని వేద మంత్రాలు ప్రత్యేక పూజల మధ్య అయోధ్య ఆలయానికి చేర్చారు. 51 అంగుళాల పొడవు, 1.5 టన్నుల బరువుతో నల్లని రూపంలో రామయ్య విగ్రహం ఉంది. కమలంపై నిల్చున్న బాలరాముడి ఫోటోను చూసి భక్తులు తన్మయత్వానికి గురవుతున్నారు. అయోధ్య రామయ్య ముఖం కనిపించకుండా తెల్లటి వస్త్రాన్ని కప్పారు. గర్భగుడిలో కొలువైన ఈ విగ్రహానికి జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక పూజలు చేసి ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. ఇలా రామయ్య నిజ రూపమే ఇంత అద్భుతంగా ఉంటే ఆభరణాలు విల్లు ధరించాక చూస్తే ఇంకెంత అందంగా ఉంటుందోనని భక్తులు అంటున్నారు. గురువారం అయోధ్య గర్భగుడిలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం వేద మంత్రోచ్చారణల మధ్య జరిగింది. దాదాపు 4 గంటల పాటు 121 మంది పండితులు ప్రత్యేక పూజలు చేసి బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అయితే జనవరి 22న ప్రాణప్రతిష్ఠ అనంతరం రామయ్యను అలంకరించి ప్రత్యేక పూజలు ప్రారంభించనున్నారు. అయోధ్య రాముడిని దర్శించుకుని మనసారా కొలుచుకునేందుకు భక్తులు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు.